హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగుటీవీ ఛానల్ సామ్సంగ్ ఇండియాలో తన న్యూ టెక్నాలజీ టీవీస్ని లాంచ్ అయితే చేసింది ఎయిట్ కే రెజల్యూషన్లో అలాగే కే రెజల్యూషన్లో అవి కూడా న్యూయో క్యూఎల్ఈడి అనే నేమ్తో అయితే తీసుకుని అయితే వచ్చింది మరి సామ్సంగ్ తీసుకొచ్చిన న్యూ క్యూఎల్ఈడి అంటే ఏమిటి అలాగే ఏ సిరీస్ టీవీస్ని లాంచ్ చేసింది మరి వాడి యొక్క ప్రైజ్ ఎంత అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మరొక అద్భుతమైన ఫీచర్ని అయితే మిస్ అయితే చేసింది ఈ యొక్క టీవీస్లో మరి అదేంటి అనే దాని గురించి యొక్క వీడియో ఎండింగ్లో అయితే మనం మాట్లాడుకుందాం మరి లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసి వీడియో చూసినట్లయితే మీ యొక్క సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగలరని అయితే కోరుకుంటాను ఇంకెంతా మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్టెడ్ ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సామ్సంగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ న్యూ క్యూవలిటీవీస్ని లైన్అప్లో పెట్టింది సామ్సంగ్ కంపెనీ ఎయిట్ కే రెజల్యూషన్లో ఫోర్ కే రెజల్యూషన్లో ఎయిట్ కేలో టూ సిరీస్తో తన యొక్క సైజెస్ టీవీస్ని అయితే లాంచ్ చేయబోతుంది అలాగే కేలో కూడా న్యూ టెక్నాలజీని న్యూ క్యూవలిటీ టెక్నాలజీని తీసుకొని అయితే వస్తూ తను రెండు సిరీస్ నేమ్ తోటి తన యొక్క టీవీ సైజెస్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది మరి సామ్సంగ్ తీసుకొచ్చిన వచ్చిన నియో క్యూఎల్ఈడి టెక్నాలజీ అంటే ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం మొదటిగా నియో అంటే ఏంటి అన్నట్లయితే నియో వచ్చేసి దాని యొక్క అర్థం న్యూ అనైతే అర్థమైతే వస్తుంది సో అందుకనేమో ఈ యొక్క సామ్సంగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆల్ టీవీస్లో న్యూ మినీ ఎల్ఈడి టెక్నాలజీని అయితే వాడుతున్నారు అంటే బ్యాక్ లైట్ సోర్స్ వచ్చేసరికి న్యూ మినీ ఎల్ఈ టెక్నాలజీ ఆల్రెడీ మీకు టీజిఎల్ టీవీస్ మనకు ఎప్పుడో లాంచ్ అయితే చేసింది కాబట్టి మన ఇండియాలో లాంచ్ అయితే చేయలేదు యుఎస్ కంట్రీలో అలాగే యూరోపియన్ కంట్రీలో లాంచ్ అయితే చేసింది తన యొక్క మినీ ఎల్ఈడి టీవీస్ని ఇప్పుడు మనం సామ్సంగ్ నుంచి ఈ యొక్క న్యూ మినీ ఎల్ఈడి టెక్నాలజీని అయితే చూడబోతున్నాం ఈ యొక్క మినీ ఎల్ఈడీస్ టెక్నాలజీ వల్ల ఏంటి ఉపయోగం అన్నట్లయితే నార్మల్ ఎల్ఈడీ టీవీస్లలో ఒక యొక్క ఎల్ఈడి వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఉంటుంది మరి ఈ యొక్క మినీ ఎల్ఈడి వచ్చేసరికి దానికంటే చాలా చాలా మోర్ తిన్నుగైతే ఉంటుంది అనమాట సో దానివల్ల మనకు లెస్ లైట్ బ్లీడింగ్ అనేది ఉంటుంది అలాగే అక్యురేట్ గ్రేడియేషన్ ఉంటుంది డార్క్ టు లైట్ అనమాట అండ్ అలాగే మనం ఎలిమినేట్ కూడా చేయొచ్చు బ్లూమింగ్ ఎఫెక్ట్ని సో బ్లూమింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనబడుతుంది చూడండి మనకు వైట్ ఏదైతే ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ చుట్టూరా మనకు వైట్ అనేది ఎక్కువ అయితే వస్తుంది సో దానివల్ల మనకు ఆబ్జెక్ట్ అయితే క్లియర్గా అయితే కనబడట్లేదు అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ సరిగి బ్లాక్ అనేది చాలా రియలిస్టిక్ బ్లాక్ అయితే కనబడట్లేదు మరి అదే ఇక్కడ మీకు మినీ ఎలి టెక్నాలజీ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మినీ ఎలిడీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా అయితే ఎలిమినేట్ చేయొచ్చు సో అందుకని మనకు రైట్ సైడ్ ఇమేజ్ చాలా క్లియర్ గా కనబడుతుంది వైట్ వైట్ గాను బ్లాక్ బ్లాక్ గాను సో ఈ విధంగా మనం బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది తీసేయొచ్చు అనమాట ఈ యొక్క టీవీస్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ న్యూక్విలీ టీవీస్ లో క్వాంటో మ్యాటిక్స్ టెక్నాలజీ కూడా అయితే యూజ్ చేస్తారు సో దీని వల్ల ఏంటంటే రియలిస్టిక్ ఇమేజ్ కోసం ట్వెల్వ్ బిట్ గ్రేడియేషన్ లెవెల్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేయగలదు ఈ యొక్క టీవీలో బెటర్ పిక్చర్తో పాటు బెటర్ కాంట్రాస్ట్ అండ్ బెటర్ బ్లాక్ తో పాటు డిజైన్ విషయంలో కూడా చాలా కేర్ అయితే తీసుకున్నారు సాంసంగ్ అని చెప్పుకోవచ్చు బెసర్లెస్ డిజైన్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు అలాగే సింగిల్ స్టాండ్ సెటప్ తోటి ప్రీమియం డిజైన్ ఉండేలా తీసుకుని అయితే వస్తున్నారు ఈ యొక్క న్యూ ని అలాగే ఈ యొక్క టీవీస్లలో ఆబ్జెక్ట్ రాకింగ్ సౌండ్ ప్రో టెక్నాలజీ కూడా అయితే ఉంది అండ్ ఆల్సో ఈ యొక్క టీవీలలో ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో సపోర్ట్ అయితే ఉంటుంది బెటర్ హెచ్డిఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ ఆల్సో మరొక అద్భుతమైన ఫీచర్ అయితే ఉంది ఈ యొక్క సామ్సంగ్ న్యూయోక్ ట్వెల్వ్ అది ఏంటి అన్నట్లయితే అది కూడా గేమర్స్ కోసమే న్యూ గేమ్ బార్ ఫీచర్ కూడా అయితే ఉంది సో దీనివల్ల మనం బెటర్గా మనం గేమింగ్ అనేది ఈ యొక్క టీవీస్లో చూడొచ్చు అనమాట అది కూడా కే రెజల్యూషన్లో అండ్ అలాగే వన్ ట్వంటీ హెడ్జెస్ రేట్ సపోర్ట్ తోటి మనం గేమింగ్ అనేది ఆడుకోవచ్చు ఈ యొక్క టీవీస్లలో సో సూపర్గా అయితే ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అది కూడా వేరియబుల్ రేట్ సపోర్ట్ కూడా అయితే ఉంది కాబట్టి సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఎవరైతే గేమర్స్ అయితే ఉన్నారో వచ్చేసరికి ఎయిట్ కే రెజల్యూషన్లో అలాగే కే రెజల్యూషన్లో న్యూ క్యూరియర్ టీవీస్ అయితే తీసుకుని అయితే వస్తుంది తన యొక్క డిఫరెంట్ సైజెస్లో అనమాట మరి సామ్సంగ్ న్యోక్యులిడీ ఎయిట్ కే రెజల్యూషన్ టీవీస్లో ఏ సిరీస్ అన్నట్లయితే రెండు సిరీస్ అయితే ఉన్నాయి ఒకటి క్యూఎన్ నైన్ డబల్ జీరో ఏ అలాగే క్యూఎన్ ఎయిట్ డబల్ జీరో ఏ మరి రెండు టీవీల యొక్క స్వెజికేషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉంటాయి బట్ ఓన్లీ ఆడియో విషయంలో మాత్రమే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది మరి సామ్సంగ్ న్యోక్యువలిడీ క్యూఎన్ నైన్ డబల్ జీరో స్వెజికేషన్స్ అండ్ అలాగే సామ్సంగ్ క్యూఎన్ సామ్సంగ్ న్యోక్యులడీ క్యూఎన్ ఎయిట్ డబల్ జీరో యొక్క ఎయిట్ డబల్ జీరో ఏ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం ఈ రెండు టీవీలు ఆల్మోస్ట్ మనకు ఎయిట్ కే రెజల్యూషన్ తోటి సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ టూ సిక్స్ ఫోర్ త్రీ టూ జీరో రెజల్యూషన్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు ఈ టీవీ సపోర్టెడ్ విత్ ఎస్ డేఆ టెన్ ఎస్ డి టెన్ ప్లస్ హెచ్ఎల్జి సపోర్ట్ అయితే ఉంటుంది మరి ఆడియో విషయంలో చూసినట్లయితే క్యూఎన్ నైన్ డబల్ జీరో ఏలో ఎయిటీ వార్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది సిక్స్ పాయింట్ టూ పాయింట్ టూ ఛానల్ సెటప్ అయితే ఉంటుంది మరి క్యూ ఎన్ ఎయిట్ డబుల్ జీరో ఏలో వచ్చేసరికి సెవెంటీ వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది ఫోర్ పాయింట్ టూ పాయింట్ ఛానల్ సెటప్ అయితే ఉంటుంది ఈ రెండు టీవీలు మనకు ఓయెస్ వచ్చేసరికి టైజాన్ ఓఎస్ మీద రన్ అవుతున్నాయి పాపులర్ స్ట్రీమింగ్ సర్వీస్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట ఈ యొక్క టీవీలో అలాగే గూగుల్ ఇస్టెంట్ సపోర్ట్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది మరి కనెక్టివిడ్ పోర్ట్స్లో వచ్చేసరికి క్యూఎన్ ఎయిట్ డబుల్ జీరో ఏ క్యూఎన్ నైన్ డబుల్ వచ్చేసరికి సపోర్టెడ్ HDMI టూ పాయింట్ వన్ అయితే ఉంటుంది అలాగే ఏఎన్ఎల్ఎం సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అలాగే సపోర్టెడ్ విత్ గేమింగ్ ఎట్ ఫోర్కె వన్ ట్వంటీ హెడ్జెస్ అయితే ఉంటుంది ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో సపోర్ట్ కూడా అయితే ఉంటుంది మరి కనెక్టివిటీ విషయంలో చూస్తున్నట్లయితే ఈ రెండు టీవీలలో మనకు ఫోర్ HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి అండ్ త్రీ ఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి ల్యాండ్ పోర్ట్ అయితే ఉంటుంది ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ సపోర్ట్ అయితే ఉంటుంది వైఫై సిక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఆల్సో మరి సామ్సంగ్ క్యూ ఎన్ నైన్ డబల్ జీరో యొక్క ప్రైజ్ అప్రాక్సిమేట్లీ చూసినట్లయితే పదమూడు లక్షల నలభై తొమ్మిది వేలు అయితే ఉంది అది కూడా ఎయిటీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ సైజులో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది క్యూఎన్ నైన్ డబల్ జీరోలో మరి క్యూ ఎన్ ఎయిట్ డబల్ జీరోలో చూసినట్లయితే స్క్రీన్ సైజెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంటుంది మరి వీడియో యొక్క ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అప్రాక్సిమేట్లీ త్రీ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ అయితే ఉంది అండ్ సెవెంటీ ఫైవ్ ఇంటెస్ టీవీ వచ్చేసరికి అది మాత్రం మనకు వెబ్సైట్లో అయితే లిస్టింగ్లో అయితే కనపడలేదు ఒకసారి అయితే చెక్ చేయండి లిస్టింగ్లో అయితే ఆల్రెడీ మనకైతే ఇచ్చారు సామ్సంగ్ వెబ్సైట్లో మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి అనమాట అండ్ మరి ఇప్పుడు ప్రస్తుతానికి క్యూఎన్ నైట్ డబల్ జీరో వెళ్ళేసరికి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ ఇంటస్ టీవీ ఎయిట్ కి రెజల్యూషన్లో అవైలబుల్గా అయితే ఉంది అండ్ మరి ఇవన్నీ మనకు స్టార్టింగ్ ఏప్రిల్ ఫిఫ్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే ఫ్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది ఫ్రెండ్స్ మరి యొక్క ఫ్రీ బుకింగ్ వల్ల మనకి ఏంటి యూస్ఫుల్ అన్నట్లయితే ఎవరైతే ముందుగాలా ఫ్రీ బుకింగ్ చేస్తారో వాళ్ళకు గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్ ప్లస్ అండ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిక్స్ లైట్ లైట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంటుంది అప్ టు ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది ఓకేనా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ అయితే అయ్యింది అండ్ హరియాప్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం పర్చేజ్ అయితే ఫోర్కే రెజల్యూషన్లో మరి ఏ సిరీస్ టీవీస్ని తీసుకొస్తారో మరి ఏ సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అని గురించి మాట్లాడుకోవాలంటే మరి ఫోర్ కే రెజల్యూషన్లో సామ్సంగ్ న్యూక్యూఎల్ఈడి క్యూ నైన్ జీరో ఏ అయితే ఉంది అలాగే సామ్సంగ్ న్యూక్యూఎల్ఈడి క్యూ ఎయిటీ ఫైవ్ ఏ అయితే ఉంది మరి రెండు టీవీల యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఫోర్ కే రెజల్యూషన్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఇంటూ టూ వన్ సిక్స్ జీరో రెజల్యూషన్ ఎస్డియా టెన్ ఎస్ డియా టెన్ ప్లస్ హెచ్ఎల్జీ సపోర్ట్ అయితే ఉంటుంది మరి క్యూ నైన్ జీరో ఏలో వచ్చేసరికి సిక్స్టీ వార్డ్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అది కూడా ఫోర్ పాయింట్ టూ పాయింట్ టూ ఛానల్ సెటప్ అయితే ఉంటుంది మరి సామ్సంగ్ న్యూ క్యూఎల్డీ క్యూ ఎయిట్ ఫైవ్ ఏలో చూసినట్లయితే సిక్స్టీ వార్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది బట్ టూ పాయింట్ టూ పాయింట్ టూ ఛానల్ సెటప్ అయితే ఉంటుంది ఈ రెండు సిరీస్లో మనకు టైజాన్ ఓఎస్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది అండ్ బిల్ట్ ఇన్ క్రోమ్కా సపోర్ట్ అయితే ఉంటుంది గూగుల్ ఎస్టెంట్ అలెక్సా సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట మరి అలాగే మనకు ఎస్డీఎంఐ టూ పాయింట్ వన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఎల్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అండ్ ఆల్సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఫోర్ కే రెజల్యూషన్లో వన్ ట్వంటీ ఎయిట్ జస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఫ్రీ సింగ్ ప్రీమియం ప్రో సపోర్ట్ కూడా అయితే ఉంటుంది మరి కనెక్టివిటీ పోర్ట్స్లో వచ్చేసరికి ఫోర్ హెచ్డి పోర్ట్స్ అయితే ఉంటాయి త్రీ హెచ్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి ల్యాండ్ పోర్ట్ ఆప్టికల్ పోర్ట్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ అండ్ వైఫై వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ మాత్రమే అయితే ఉందన్నమాట అండ్ ఏదైతే ఏరికీలో సరికి అక్కడ వైఫై సిక్స్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది ఇక్కడ కే రెజల్యూషన్లో వైఫై సిక్స్ కాకుండా వైఫై ఫైవ్ అయితే ఇచ్చారనమాట మరి ఈ రెండు టీవీల యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి అండ్ స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ న్యూ క్యూఎల్ఈడి క్యూ నైన్టీఏలో చూసినట్లయితే ఫిఫ్టీ ఇంచెస్ టీవీ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ వేరియేషన్ ప్రైజెస్ సరికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై అయితే ఉంది అండ్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వేరియేషన్ టీవీ ప్రైజెస్ సరికి రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై అయితే ఉంది మరి సామ్సంగ్ న్యూక్యూఎల్ఈడి క్యూ ఎయిటీ ఫైవ్ ఏ టీవీ యొక్క ప్రైస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు అవైలబుల్గా అయితే ఇవ్వలేదు బట్ స్క్రీన్ సైజెసరికి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో మరి ఎయిటీ ఫైవ్ ఏ కావాలంటే కొన్ని రోజులైతే కావాలి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాటి యొక్క ప్రైస్ గురించి సో ఆల్రెడీ లిస్టింగ్లో అయితే ఉందన్నమాట మీరు ఒకసారి వాళ్ళ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళండి చెక్ చేయండి అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మరి ఇదన్నమాట సామ్సంగ్ తన న్యూ క్యువాలిటీ సిరీస్లో ఎయిట్ కేలో అండ్ ఫోర్ కేలో తీసుకుని అయితే వచ్చింది బట్ మరి సామ్సంగ్ సరికి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ హెచ్డిఆర్ హెచ్డిఆర్ సపోర్ట్ అయితే మిస్ అయితే చేసింది అదేంటి అన్నట్లయితే ఆల్ సైజెస్ టీవీస్లలో ఆల్ సిరీస్ టీవీస్లలో మనకు విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట ఫ్రెండ్స్ అండ్ సామ్సంగ్ ఎప్పుడైనా కానీ డాల్బీ విజన్ తోటి అయితే తీసుకుని అయితే రాదు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే సో అలాగే ఈ యొక్క న్యూ క్యూఎల్ఈడి టీవీస్లో కూడా అయితే తీసుకుని అయితే రాలేదు విజన్ సపోర్ట్ తోటి సో ఇదన్నమాట మరి సామ్సంగ్ తీసుకొచ్చిన ఎయిట్ కే రెజల్యూషన్ కే రెజల్యూషన్ సిరీస్ టీవీస్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మరి వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసారైతే నేను అయితే అనుకుంటున్నాను అండ్ ఏదో ఒకటైతే రియాక్ట్ అయితే అవ్వండి లైక్ అయితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ అయినా డిస్లైక్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అంత సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కూడా తెలపండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ అయితే క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటూ ఇంకో వీడియోలో